ఇక చిట్ట చివరి భాగం. వాట్ మేయర్ బాబాస్ టీచింగ్స్ మీన్ టు మీ, డాక్టర్ బరుచా గారు చెప్తున్నారు. ఇది ఆఖరి అంశం. ఇది బాబా సందేశాల అర్థం నాకైతే ఏమిటో మీకు మనవి చేస్తాను. బాబా సిలబస్ మస్ట్ హ్యావ్ రెడ్ హిస్ డిస్కోర్సెస్ అండ్ గాడ్ ఎలోన్ ఈ బాబా యొక్క ప్రవచనం ఉంది. అందులో ఏమిటది? దాని పేరు ఉన్నది భగవంతుడు ఒక్కడే. అది మీరు చదివే ఉంటారు చాలా మంది. సిన్స్ బాబా ఇస్ గాడ్ ఇన్ పర్సన్, వీ వుడ్ నాట్ బి రాంగ్ ఇన్ సేయింగ్ బాబా అలోన్ ఈ. దీని అర్థం ఏమిటి? భగవంతుడు అంటే బాబాయే కదా, బాబాయే భగవంతుడు కదా, కాబట్టి ఉన్నది బాబా మాత్రమే అన్నాం. కరెక్ట్. దిస్ ఎ స్మాల్ స్టేట్మెంట్, ఆల్దో ఇట్ లుక్స్ స్మాల్ వెన్ అనలైజ్డ్ ఈజ్ ప్రెగ్నెంట్ విత్ డీప్ మీనింగ్ అండ్ ప్రూవ్స్ టు బి ద సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ బాబాస్ టీచింగ్స్. ఇది చిన్న మాటలా కనపడొచ్చు మీకు, కానీ దీని విశ్లేషణ చేసి చూస్తే బాబా యొక్క సందేశముల సారమంతా ఈ ఒక మాటలోనే ఉంది. ఉన్నది బాబా ఒక్కడే, ఇంకేదీ లేదు. ఈవెన్ బిఫోర్ ది వరల్డ్ వాజ్ క్రియేటెడ్ గాడ్ అలోన్ వాజ్. ఈ సృష్టి ఏర్పడక పూర్వము ఉన్నదేమిటి? భగవంతుడు ఒక్కడే. వెన్ హీ గాట్ ద విమ్ టు నో హింసెల్ఫ్ ద నథింగ్ విచ్ వాజ్ లేటెంట్ ఇన్ ది ఎవ్రీథింగ్ ఎస్కేప్డ్ త్రూ ది హోమ్ పాయింట్ అండ్ ఎక్స్పాండెడ్ యాడ్ ఇన్ఫినిటమ్. బాబా సృష్టి నిర్మాణం గురించి చెప్పిన మాట ఇక్కడ భరోసా చెప్తూ ఉన్నాడు. అలా అంతటా నిండి ఉన్న భగవంతుడు గాఢ నిద్రలో ఉండగా ఆయనకు చిన్న విలాసం కలిగిందట. ఆ కలగ్గానే ఆయనలో దాగి ఉన్నటువంటి శూన్యము సృష్టి బిందువు ద్వారా బయటకు చొచ్చుకొచ్చి ఇదిగో ఇంత ఉపద్రవమైన సృష్టిని సృష్టించింది. ఇది అనంతముగా వ్యాపించి ఇది కూడా అనంతమే అయిపోయింది. దిస్ నథింగ్ వెన్ ఎక్స్పాండెడ్ యాడ్ ఇన్ఫినిటమ్ థాట్ ఇట్ వాజ్ ఎవ్రీథింగ్. ఇంత విస్తరించిన శూన్యం అనుకుందట నేనే సర్వస్వాన్ని అనుకుందట. అండ్ ద రియల్ ఎవ్రీథింగ్ వాజ్ థాట్ టు బి నథింగ్. అసలు నిజమైనటువంటి భగవంతుణ్ణి శూన్యం అనుకుందట, శూన్యమైనటువంటి తాను నేనే సర్వమను అనుకుందట. మనందరిది అదే పరిస్థితి. బాబా చక్కగా చెప్పారు, ప్రతి రోగానికి ఒక లక్షణం ఉంటుందట. టైఫాయిడ్ వస్తే ఆకలి మందగిస్తుంది, ఏం తిన్నా వాంతి అయిపోతుంది. మలేరియా వస్తే వారికి చెవులు వినబడవు, జ్వరం తగ్గదు. జాండీస్ వస్తే వారికి ఆకలి మందగిస్తుంది, కళ్ళు పచ్చగా అయిపోతాయి. ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క లక్షణం. నీకు మాయ అనే రోగం సంక్రమించింది. ఆ రోగ లక్షణం ఏమిటట? ఉన్నది లేనిటిగా కనపడద్దట, లేనిది ఉన్నట్టుగా కనపడద్దట. అసలు ఉన్న భగవంతుడు లేనిటిగా కనపడతాడట, అసలు లేనిలేని సృష్టి ఉన్నట్టుగా కనపడద్దట. ఆ రోగ లక్షణం నీకు, దాన్ని తీసేస్తే నీకు కరెక్ట్ గా ఉన్న భగవంతుడు కనపడతాడు, లేని మాయ కనపడదు నీకు. అది నీకున్న రోగ లక్షణము అని చెప్పారు బాబా. బాబా హెస్ సెడ్ ద వరల్డ్ యాజ్ వరల్డ్ ఈజ్ అన్ ఇల్యూజన్, బట్ ద వరల్డ్ యాజ్ గాడ్ ఈజ్ రియాలిటీ. ఈ భ్రాంతి ఒక భ్రాంతిగా అసత్యము, కానీ ఒక భగవంతుడిగా సత్యము. ఇన్ ఫ్యాక్ట్ ఈ గాడ్ ఈజ్ ఇన్ఫినిట్, హౌ కుడ్ దేర్ బి ఎనీథింగ్ ఎల్స్ బట్ హిమ్. బాబా చాలా వివరంగా చెప్పారు, ఏదైనా వస్తువుని అనంతమైనది అని నువ్వు అంటే ఆ వస్తువు తప్ప రెండో వస్తువు ఉండడానికి అవకాశమే లేదుట. అనంతం అంటే ఏమిటి? 360 డిగ్రీల్లోనూ దానికి పరిమితులు లేవు, అలా అనంతంగా వ్యాపించి ఉంటుంది. ఇక అది ఒకటే ఉండాలి సృష్టిలో, రెండో వస్తువు ఉండకూడదు. సో అనంతమైనది ఒకటే ఉంటుంది, రెండు వస్తువులు ఉండవు, అనంతమైనది ఒకటే ఉంటుంది. ఈవెన్ ఫ్రమ్ గాడ్ స్పీక్ వీ కంక్లూడ్ దాట్ గాడ్ ఎలోన్ ఈ అంచేత గాడ్ స్పీక్స్ అంతా మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా తిరగేసి ఏమిటయ్యా నువ్వు చెప్పాలి? ఉన్నది భగవంతుడు ఒక్కడే, ఇంకేమి లేదు. ఉన్నట్టుగా కనిపించి అంతా ఆయనలో ఉన్నదే. హీ గాట్ ద విమ్, హీ మేనిఫెస్టెడ్ హీ ఇవాల్వ్డ్ హీ ఇన్వల్యూటెడ్ ఫైనల్లీ హీ బికేమ్ కాన్షియస్ ఆఫ్ హింసెల్ఫ్. గాడ్ స్పీక్ ఒక మాటలో చెప్పాలి అంటే చైతన్యము లేని భగవంతుడు పరిణామక్రమంలోకి దూరి పునర్జన్మను పొంది అంత పరిణామ ప్రయాణాన్ని కూడా ముగించుకొని నేను భగవంతుడను అని ఎరుకతో తెలుసుకున్నాడు. ఈ ఒక సెంటెన్సే మొత్తం గాడ్ స్పీక్స్ అంతా. దట్ ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్ ఆర్ బాబా అంటే అంచేత ఉన్నదల్లా భగవంతుడు లేక బాబాయే. టు సీ బాబా అండ్ టు థింక్ ఆఫ్ హిస్ ఫిజికల్ ఫామ్ అలోన్ యాజ్ బాబా వుడ్ బి టు అండర్ రేట్ హిమ్. అంచేత బాబా రూపాన్ని చూసి అదుగోడు బాబా ఇక మనం వెళ్ళిపోతే చూడమా, ఇది చాలా అజ్ఞానము. ఎందుకని ఉన్నదల్లా బాబాయే అయినప్పుడు ఆయన దేహములో మాత్రమే బాబా ఉంటాడనుకోవడం ఎంత అజ్ఞానం ఇది. అంతే కదా, మా ఊరు రండి, మా ఊరు రండి అంటే మన ఊళ్ళో లేడని మన ఉద్దేశం. అది అధర్మం కదా, తప్పు కదా. అది అసలు ఉన్నదే బాబా ఒక్కడే అంటే ఆయన దేహానికే పరిమితం చేయడం ఏ విధంగా సరి అయినది?
Baba is God, just as everything else is God. But the personal form of Baba, knows he is Baba or God. అయితే మరి ఇది బాబాయే, ఇది బాబాయే, అది బాబాయే అయితే మరి బాబా దేహంలో ఉన్న బాబాకు వీటికి ఏమిటి తేడా? వీటికి తాను భగవంతుడని తెలియదు, కానీ ఆయనలో ఉన్న బాబాకి తాను భగవంతుడని సంపూర్ణముగా ఎరుక ఉంది. అదొక్కటే తేడా. Thus the difference between the one and the other is only in the degree to which consciousness has evolved. అంచేత ఏమిటి తేడా? బాబాలో ఉన్న బాబాకు బయట అందరిలో ఉన్న బాబాకు ఒకే ఒక్క వ్యత్యాసం ఉంది. అదేమిటి? చైతన్యములో తేడా. ఆయనకి నేను భగవంతుణ్ణి అని తెలుసు, మనకి నేను భగవంతుణ్ణి అని తెలియదు. అది ఒక్కటే తేడా. మనం ఏమనుకుంటున్నాం? నేను ఫలానా అనుకుంటూ ఉన్నాం. Thus the difference between the one and the other is only the degree of consciousness. The whim to know implies a duality, an apparent differentiation into two aspects, infinite consciousness, infinite unconsciousness. కొంచెం లోతుగా వెళ్తూ ఉన్నాడండి. ఒక్కడే ఆయన భగవంతుడిలో విలాసం పుట్టింది, కొంత భాగం నేను భగవంతుడిని అని చైతన్యాన్ని పొందింది, ఎక్కువ భాగం నేను భగవంతుణ్ణి కాదు, ఆ చైతన్యం లేకుండా ఉంది. అంతేగా అప్పుడే ఈ చైతన్యం లేని భాగం చైతన్యం పొందడం కోసం ఈ ప్రయాణం మొదలైంది. అంటే మనం చదువుకున్న జీవాత్మ, జీవాత్మ అనే హీరో ఎవడు? చైతన్యం లేని భగవంతుడు. వాడే హీరో ఈ గాడ్ స్పీక్స్ పుస్తకానికి, చైతన్యము లేని భగవంతుడు. దిస్ ఇన్ఫినిట్ అన్కాన్షియస్నెస్ హ్యాడ్ టు పాస్ త్రూ ద లాంగ్ డ్రాన్ అవుట్ ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ అంటిల్ ఇట్ అరైవ్డ్ ఎట్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్. ఈ చైతన్యం లేని జీవాత్మ ప్రయాణంలో రకరకాల దశలున్నాయి. మొట్టమొదటి దశ పరిణామక్రమం, అది ప్రారంభించాలి. డ్యూరింగ్ డీప్ స్లీప్ వీఆర్ అన్కాన్షియస్లీ కాన్షియస్ ఆఫ్ ది అన్కాన్షియస్, బట్ అవర్ ఎయిమ్ షుడ్ బీ టు బి కాన్షియస్లీ కాన్షియస్ ఆఫ్ ది అన్కాన్షియస్. ఈ చైతన్యం లేని స్థితి ఏమిటయ్యా అని మనం అనుకుంటూ ఉంటాం. నిజానికి మనం అందరం నిద్రలోకి వెళ్ళినప్పుడు ఆ చైతన్యం లేని స్థితిని అనుభవిస్తూ ఉంటామట. మనందరికీ ఏమీ తెలియని స్థితి, అక్కడ నా పేరు లేదు, నా కోపం లేదు, నా ఆవేశం లేదు, నా ఆస్తులు లేవు, ఏమీ లేవు అక్కడ. అది చైతన్యం లేని స్థితి, దానిని అనుభూతి పొందుతూ ఉంటామట. చైతన్యం లేకుండా అనుభవిస్తామట. కానీ కావలసిందల్లా ఏమిటి? చైతన్యము కలిగి దాన్ని అనుభవించాలి. అంటే మెలకువలు ఉంటూనే నేను నాగేశ్వరరావు అనేది మర్చిపోవాలా, నా ఆశీపాస్తులు మర్చిపోవాలా, ఈ చుట్టూ పరిసరాలు మర్చిపోవాలా, నేను భగవంతుణ్ణే అనేటువంటి అనుభూతి మిగలాలి. ఇది కావలసింది. బాబా హెస్ షోడ్ టూ టైప్స్ ఫర్ ది అటైన్మెంట్ ఆఫ్ దిస్ గోల్. మరి దీన్ని సాధించడానికి రెండు ఆల్టర్నేటివ్స్, రెండు చాయిస్లు ఇచ్చారు బాబా. ఏ రూట్ ఎంచుకోను? ద పాత్ ఆఫ్ లవ్ అండ్ ద పాత్ ఆఫ్ ట్రూత్. ఒకటి ప్రేమ మార్గము, రెండు సత్యము అనేటువంటి మార్గము. బోత్ దీస్ పాత్ ఆర్ సో ఇంటర్మింగిల్ దర్ ఎనీ అటెంప్ట్ టు పుట్ దెమ్ ఇంటూ వాటర్ డేట్ కంపార్ట్మెంట్ వుడ్ బి టు లూజ్ ది వాల్యూ ఆఫ్ బోత్. ఈ రెండు ఒకదానితోటి ఎలా కలిసిపోయి ఉంటాయంటే విడదీస్తే రెండు ఇబ్బంది కలుగుతుంది. అంటే ప్రేమకి సత్యమునకు అలా కలిసి ఉంటాయి, రెండు ఇలా ఉంటాయి. బై లవ్ బాబా డస్ నాట్ మీన్ టు లవ్ హిస్ ఫిజికల్ ఫామ్. ప్రేమ అంటే ఆయన శరీరాన్ని ప్రేమించే ప్రేమ కాదట. కొంతమంది బాబా దేహం వదిలేసిన వెంటనే మమ్మల్ని దిక్కులో నడు చేసి వెళ్ళిపోయేవా అన్నాడు. అంటే ఆయన దేహాన్ని మాట మనం ప్రేమించి, ఆయన గారిని మనం ప్రేమించి అంతే కదా. ఆయన దేహంలో పరిమితమైన బాబాని మనం ప్రేమించడం అనమాట. అది కాదు బాబా చెప్పేటువంటి ప్రేమ. బై లవ్ బాబా డస్ నాట్ మీన్ టు లవ్ హిస్ ఫిజికల్ ఫామ్. ఆయన భౌతిక దేహాన్ని ప్రేమించడం అని కాదు బాబా చెప్పే ప్రేమ. బట్ టు లవ్ బాబా సీటెడ్ ఇన్ ఎవ్రీ వన్, ప్రతివాడి హృదయంలోనూ నిలిచి ఉన్నటువంటి బాబాని ప్రేమించడం అట. అది ప్రేమ అంటే బాబా యొక్క అర్థం. టు లవ్ ద హోల్ క్రియేషన్, మొత్తం సృష్టిని ప్రేమించమని. విచ్ ఈజ్ ద మేనిఫెస్టెడ్ ఫామ్ ఆఫ్ బాబా. ఈ సృష్టి అంటే ఏమిటి? బాబా యొక్క వ్యక్త రూపమే. ఇదంతా ఎవరున్నాడు? వాళ్ళు బాబాయే ఉన్నాడు. టు లవ్ బాబా ఈజ్ టు లవ్ హిస్ క్రియేషన్, టు సర్వ్ బాబా ఈజ్ టు సర్వ్ హిస్ క్రియేషన్. కాబట్టి బాబాని ప్రేమించడం అంటే మొత్తం సృష్టిని ప్రేమించడం, బాబాను సేవించడం అంటే సృష్టిని సేవించడం. టు లవ్ బాబా ఇస్ యా టు లవ్ బాబా అండ్ టు డిస్లైక్ వన్స్ నైబర్ వుడ్ బి అబ్సల్యూట్లీ ఇన్కాంగ్రియస్. బాబాని ప్రేమించడము కానీ మరొకరిని ద్వేషించడం అంటే ఇది అసాధ్యమైన విషయం. బాయిలింగ్ ఐస్ క్రీమ్ అంటారు ఇంగ్లీష్ లో. ఐస్ క్రీమ్ కావాలట కానీ చల్లదుంటే పడదండి, నాకు వేడిది కావాలి. ఇది ఎక్కడ కుదరదు. బాయిలింగ్ ఐస్ క్రీమ్ ఎక్కడైనా సాధ్యమా? అలాగే
బాబాని ప్రేమించి మరొకరిని ద్వేషించడం కూడా ఎంత అసాధ్యమైన విషయమే, అవకాశం లేనటువంటి విషయమే. జీసస్ మెంట్ ద సేమ్ థింగ్ వెన్ హి సెడ్, జీసస్ ఇదే విషయాన్ని చెప్పాడు, లవ్ థై నైబర్ యాజ్ థైసెల్ఫ్, నిన్ను నీవు ఎంతగా ప్రేమిస్తావో నీ పొరుగువాణ్ణి కూడా అంతగా ప్రేమించు. బాబా సేస్ దట్ దిస్ డివైన్ లవ్ ఈజ్ ఇంపాసిబుల్ వితౌట్ డివైన్ గ్రేస్. మరి అందరినీ ఒకలాగా ప్రేమించేయడం అంటే అసాధ్యమే, మనందరికీ తెలుసు. చాలా మంది బాబాతో మొరపెట్టుకునేవారు, నిన్ను ప్రేమించడం చాలా సరదాగా ఉంది బాబా, కానీ ఆ పక్వాన్ని ప్రేమించమంటున్నావు, ఇది వల కావట్లేదు నాకు. అందుకని ఇక్కడ బాబాయే చెప్తూ ఉన్నారు, ఇటువంటి దివ్య ప్రేమ కష్టమే నాకు తెలిసింది, కానీ నా కృప ఉంటే ఇది సాధ్యమే. ఫర్ అటైనింగ్ దిస్ గ్రేస్, మరి ఏం చేయాలి అని కృప ఇచ్చేయకూడదా అంటే బాబా చెప్తున్నారు, ఒబీడియన్స్ ఈజ్ రిక్వైర్డ్, విధేయత. నేనేం చేయదు, కూర్చోండి కూర్చో, నుంచోండి నుంచో, చుప్ అంటే మూసేయి, డోంట్ వరీ అంటే వరీ అవ్వకూడదు. సో డోంట్ వరీ అంటే వరీ అవ్వకూడదు, ఎందుకంటే అది ఒబీడియన్స్. నాకు ఒక మాట గుర్తొచ్చింది, ఐ వీ డ్యూస్ అనేటువంటి ఆవిడ సూఫీలకు గురువు ఆవిడ. బాబా ఆహ్వానించారు, రా నా దర్శనం చేసుకో, భారతదేశం వచ్చి అన్నారు. ఆవిడ వస్తోంది, మరి పెద్ద ఆవిడ తన మండలి సభ్యుడైన మెహర్జీ కర్కారియాను కారు వేసుకుని వెళ్లి ఆ విమానం దగ్గరికి వెళ్లి ఆవిడ దింపి తీసుకురా అన్నారు. ఆ కారులో నడిపి తీసుకొస్తూ ఉన్నాడు. నీ వయసు ఎంత అయినా అని అడిగింది ఆవిడ. అతను 44 ఎంతో చెప్పాడు, కానీ అంత వయసు కనపట్టలేదే, నీలో కుర్రాళ్లగా ఉన్నావు, అసలు నువ్వు ఎప్పుడైనా వర్రీ అవుతావా అని అడిగింది ఆవిడ. ఇతను అన్నాడు, నా తండ్రి వద్దన్నాడు కదా, నాకు వరి అవడం ఎలా కుదురుద్ది అన్నాడు. అదేమిటి, ఆయన తండ్రి అనేస్తే నువ్వు వరి అవడం మానేసేవా, అంత ఆశ్చర్యపోయింది ఆవిడ. అంటే తండ్రి ఆర్డర్ ఎంత స్ట్రిక్ట్ గా అమలు పరిచాడో అది ఆవిడ ఆశ్చర్యపోయి రాసుకుంది ఆవిడ రాసిన పుస్తకంలో. ఎంత గొప్ప విషయం, ఆయన వద్దంటే మానేయడమే వరి అవడం, ఎంత సాధ్యమా. అలాగే జీవించారట వాడు, ఆయన వద్దన్నాడు నేను మానేశాను అన్నాడు. అంటే అది ఒబీడియన్స్, అటువంటి ఒబీడియన్స్ నాకు కావాలి. అండ్ ఫర్ పర్ఫెక్ట్ ఒబీడియన్స్ సరెండరింగ్ టు గాడ్ ఈజ్ నెసెసరీ. అటువంటి విధేయత ఎప్పుడు సాధ్యమవుతుందట, అది పరిపూర్ణముగా ఒక సద్గురువుకు గాని అవతార పురుషుడికి గాని పాదాక్రాంతం సర్వార్పణ, నీ ఇష్టం తండ్రి చెడుగుడాలేదుకో నా జీవితంతో అని ఆయన పాదాలకి అర్పించగలగాలట, అప్పుడు ఈ పరిపూర్ణమైన విధేయత సాధ్యమవుతుందట. ఇన్ వ్యూ బాబా అలోన్ ఈ వన్ వండర్డ్ హౌ టు ఇంటర్ప్రెట్ బాబాస్ మెసేజ్ ఆఫ్ లవ్. ఉన్నదల్లా బాబాయే అయితే అనుకున్నప్పుడు మరి బాబా ప్రేమను ఎలా చెప్పగలం మనం ఇతరులకు. ఈ బాబా అలోన్ ఈ నన్ను హూయితల్లావా అని హూయిత పిలవే. ఉన్నదల్లా బాబాయ్ అన్నప్పుడు ప్రేమికుడేవడు ప్రీతముడెవడు, ఇద్దరేరి, ఇద్దరు బాబాయ్, రెండు పాత్రలు పోషిస్తున్నాడంటే, కానీ ఉన్నది ఒక్కడే. బాబా మస్ట్ ఫైట్ టు లివ్ లవ్ బాబా. అంచేత ప్రేమికుడుగా ఉన్న బాబా ప్రియతముడైన బాబాని ప్రేమించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడనమాట. అంటే దాని అర్థం ప్రేమికుడిలో ఉన్న బాబా ప్రియతముడిలో ఉన్న బాబాను ప్రేమించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దిస్ ఈజ్ బాబాస్ మెసేజ్ ఆఫ్ ట్రూత్ ఆఫ్ ద వన్ యూనిటీ ఇన్ క్రియేషన్. ఇది బాబా చెప్పిన సత్యం ఏమిటయ్యా అంటే, ఉన్నదల్లా నేనొక్కడిని అని ఆ ఏకత్వం, ఇది బాబా చెప్పిన సత్యం. దిస్ యూనిటీ కెన్ నెవర్ బి అబ్టైన్డ్ విదౌట్ లవ్. మరి ఎలా వస్తుంది ఈ ఏకత్వము, ప్రేమ ద్వారా మాత్రమే సాధ్యం. ఇట్ ఈస్ దిస్ యూనిటీ విచ్ అలోన్ కెన్ బ్రింగ్ అబౌట్ వరల్డ్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ. ప్రపంచ శాంతిని ప్రపంచ వికాసాన్ని ఇదిగో ఇది మాత్రమే తీసుకురాగలదు. ఈ బాబా అలోన్ దెన్ ద క్వశ్చన్ ఆఫ్ ఫాల్స్ ఐ అరేగో డస్ నాట్ అరైజ్ అట్ ఆల్. ఉన్నది బాబాయే అయితే నేనెక్కడ, నువ్వెక్కడ, ఇవి లేనే లేవు, చోటే లేదు వీటికి. ద ఈగో ఈజ్ ఫాల్ అండ్ నెవర్ డిడ్ ఎగ్జిస్ట్. అసలు లేనిది, ఇది కళలో ప్రవేశించింది, కళ ఆగిపోగానే ఎగిరిపోయింది. కళ ఆగిపోతే ఏముంది, ఏమీ లేదు. వీడు ఇంత కష్టపడి ఇంత హైరాణ పడిపోయి దెబ్బలు తినేసి చెమట కక్కేసి మెలకు రాగానే ఆ కళంతా చూసి నవ్వుకుంటాడు, చిచ్చిచ్చి దీనికోసమా నేను ఇంత హైరాణ పడిపోయాను అనుకుంటాడు. ఈ బాబా అలోన్ ఈ దెన్ ద క్వశ్చన్ ఆఫ్ ది ఫాల్స్ ఐ అరిగో డస్ నాట్ అరైజ్ అట్ ఆల్. ఉన్నది బాబాయే అయితే నేను 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 నేనని చెప్పే మాటలన్నీ దొల్లలన్నమాట ఇవి. ఇది అబద్ధం అన్నమాట. నేను నేను అని మనం ఎక్కడ చూసినా కొండలు బద్దలు కొట్టేస్తూ ఉన్నాం, ఏ వీధికి మీద ఎక్కినా, ఇవన్నీ పచ్చి అబద్ధం అన్నమాట, కళ్ళలు ఇదంతా. ద ఈగో ఈజ్ ఫాల్స్, నేను అనేదే అసత్యము.
అండ్ నెవర్ డిడ్ ఎగ్జిస్ట్, అది అసలు లేనిదే, అది ఉన్నట్టు కనపడింది మనకంటే. లెట్ అస్ ట్రై టు అనలైజ్ ది మీనింగ్ ఆఫ్ దిస్. దీని అర్థం ఏంటో ఒక్కసారి మనం విశ్లేషణ చేసుకుందాం. సపోజ్ చూసే ఉదాహరణకు నువ్వు ఇలా అన్నావు, ఐ గాట్ అప్ దిస్ మార్నింగ్ అట్ 5 o'clock. ఏమిటి అలా అలసిపోన్నావు అంటే, 5 లేచేనే పొద్దున్నా ఇలా పని చేస్తూనే ఉన్నాను అని చెబుతావు. 5 లేచాను నేను ఈవేళ అని చెప్పేవి అనుకో. We have already seen that I does not exist. నువ్వు చెప్పిన మాటల్లో అని నేను అని లేని అంటే దాని భావం చెప్తున్నాడు. ఐ వేక్ అప్ అంటున్నాడు కదా, అసలు ఐ అనేది లేదు, అది అబద్ధం. దెన్ హూ గాట్ అప్? మరి ఐ లేకపోతే ఎవడు మేలుకున్నవాడు? 5 మేలుకున్నవాడు. నేను భగవంతుణ్ణి అనేటువంటి ఎరుకతో మెలుకుగా ఉన్నావు. హౌ కుడ్ యు హావ్ గాన్ టు స్లీప్? అలాంటప్పుడు నిద్రపోవడం కూడా అబద్ధం. Thus one sees how ridiculous it is to say I got up in the morning at 5 o'clock. Ancheta nenu ee udayam 5 gantaku lechanu anadi enta ardham lenido meeku ippudu nenu cheptanu. Every human action is done with the I thought. Manam edi chesina lopala enta anukunna kuda ippudu vacharandi nenu ippudu vacharandi ani nenu lekunda dialogue raaduta manaki indikana ala alavatu padipoyi unnam. ఇప్పుడు పిల్లలు కూడా చూడండి, నాకు నచ్చలేదు, నాకు ఇష్టం లేదు అంటూ ఉంటాడు వాడు. ఎంత ఉంటాడు అంటే నేను అంత స్ట్రాంగ్గా వాళ్ళు బలంగా ఉండిపోద్ది. 4 పెడితే ఎవడో కుర్రోడు వచ్చి ఒక బొమ్మ తీయబోతే ఇది నాది అంటాడు వాడు. అంటే మనకి చిన్నప్పటి నుంచి రూట్ అంత స్ట్రాంగ్గా ఈ నేను ఉండిపోయింది. సో ఈ నేను లేనటువంటి ఆలోచనే మనకి రాదు. షోయింగ్ వాట్ డెప్త్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్ వీఆర్ ఇన్. ఇది చూస్తే ఎంత అజ్ఞానంలో మనం కూరుకుపోయి ఉన్నామో అర్థమవుతుంది. బాబా అన్నారు, ఆధ్యాత్మిక మార్గములో ఉన్నతి చెందినవాడు కూడా నేను ఆరోహంకి వచ్చేసానంటే వాడు పోయిందన్నారు బాబా. ఇప్పుడు దాకా నువ్వు సాధించిందంతా సర్వనాశనం అయిపోయింది, ఎందుకని నేను వదలలేదు. నువ్వు అది వదలకపోతే ఏం ఉపయోగం అది? వై హూఆర్ బాబా బై యువర్ ఇగ్నోరెన్స్ థింక్ అవర్ సెల్ఫ్ టు బి ఎక్స్ వై ఆర్ జెడ్. నిజానికి మనం అందరూ బాబాయే అయి ఉండి కూడా నేను ఫలానా, నీవు ఫలానా, నీవు ఫలానా అని అనుకుంటూ ఉన్నాం. బాబా హెచ్ సెడ్, బాబా ఇలా చెప్పారు, ఐ టెల్ యూ విత్ మై డివైన్ అథారిటీ దట్ యూ అండ్ ఐ ఆర్ నాట్ వై బట్ వన్. నా దివ్యాధికారంతో నేను చెబుతూ ఉన్నాను, వినండి బాబా చెప్తున్నారు. నీవు నేను కలిపితే మనము అవ్వం, ఒక్కటే మనిద్దరం కలిసి, రెండు కాదు సుమ. టు సమ్ రీడర్స్ ఇట్ మే అపియర్ దట్ లైఫ్ వుడ్ బి ఇంపాసిబుల్ ఇఫ్ యూ యాక్సెప్ట్ ది ఫ్యాక్ట్ దట్ బాబాయ్లోన్ ఈ, బట్ దిస్ ఈజ్ నాట్ సో. కొంతమంది ఇదేమిటి ఉన్నదల్ల బాబాయ్ అంటే ఎలా జీవించడం అండి అని మీలో కొంతమంది ప్రశ్నించవచ్చు. కానీ నా అనుభవమే చెబుతున్నాను, అది తప్పకుండా సాధ్యమే, అదేమి ఇబ్బంది కాదు. స్వామి రామదాస్, ఎ గాడ్ రియలైజ్డ్ పర్సన్ లివింగ్ ఇన్ సౌత్ ఇండియా టుడే, హ్యాజ్ వన్స్ సెడ్. స్వామి రామదాస్ అనేవాడు చాలా ప్రసిద్ధి చెందిన యోగి. ఈ పుస్తకం రాసేటప్పటికీ దక్షిణ భారతంలో జీవించే ఉన్నాడు. అతడు ఒకసారి ఇలా చెప్పాడు, వీఆర్ ఆల్వేస్ కాన్షియస్ ఆఫ్ యూనిటీ అండ్ ఎట్ వీ ప్లే ఇన్ డ్యూయాలిటీ. మనము ఏకత్వము గురించిన ఎంతో కొంత ఎరుక ఉందట, కానీ ఈ ద్వంద్వం మధ్యన కొట్టుమిట్టాడుతూ ఉంటూనే ఉంటామంట మన అందరం కూడా. దిస్ ఈజ్ వాట్ వీ షుడ్ ఆల్సో డూ, నోన్ ఎక్స్పీరియన్స్ దర్ బాబా అలోన్ ఈజ్ అండ్ ఎట్ ప్లే ఇన్ డ్యూయాలిటీ అంటిల్ హీ పిక్స్ అస్ అవుట్ ఆఫ్ హిస్ గేమ్. మనం ఏం చేయాలట? ఆయన ఒక్కడే ఉన్నాడు అని అనుభవం మనకి రావటం లేదు. ఇన్ని ముఖాలు కనపడుతున్నాయి, ఇంతమంది కనపడుతున్నారు. మరి ఉన్నది బాబా ఒకటి అంటే బాబా ముఖం కనపడాలి మీ అందరి ముఖాల్లో, కానీ కనిపించట్లేదు. కానీ నేనేమనుకోవాలట? ఉన్నది బాబాయే అని నేను అనుకుంటూ ఉంటే ఏదో ఒక రోజు ఆయన అనుభవం ఇచ్చే వరకు యాంత్రికంగా అయినా నేను అభ్యాసం చేయాలని, అప్పుడు అది ఒక రోజుకి నిజమైపోద్ది. ద గోల్ ఈజ్ డిఫికల్ట్ టు అచీవ్ అండ్ పేషెన్స్ షుడ్ బి అవర్ కంపానియన్. చాలా కష్టమే, కానీ సహనం అనేటువంటి ఆ చెలికాడిని మనం కూడా ఉంచుకుంటే ఇదేం కష్టం కాదు, ఓపిక పెట్టాలి. బాబా మరొక చోట చెప్పారు, నువ్వు చిన్న వస్తువు కావాలంటే 10 రూపాయలు ఖర్చు పెడతావు, కొంచెం పెద్ద వస్తువు కావాలంటే 1000 రూపాయలు ఖర్చు పెడతావు, ఇంకా బాగా పెద్ద వస్తువు 1,000,000 రూపాయలు ఖర్చు పెడతావు, ఇంకా పెద్దది జీవితం దారిపోసేనే రెడీ అయిపోతాను. మరి అన్నిటికంటే పెద్ద వస్తువు భగవంతుడు, మరి ఆయన కోసం ఎంత ఓపిక చూపించాలి? మనం సింపుల్గా ఓ పువ్వు పడేసి ఓ కొబ్బరిక కూడేసి ఏంటండి దేవుడు పట్టించుకోవట్లేదు నన్ను? ఒక సద్గురువు కథ బాబా సాహిత్యంలో ఉన్నది. ఒక వ్యక్తి సద్గురువును ఆశ్రయించి ఇలా చెప్పాడట, నేను 100 ఎకరాలు సంపాదించాను, 5 మేడలు సంపాదించాను, ఏదో 100 ఎకరాల తోట ఉంది, మా అమ్మాయికి పెద్ద జమీందారు సంబంధం చేశాను, ఇవన్నీ చేశాను, కానీ
దేవుడు మాత్రం దొరకట్లేదండి నాకు. ఏంటి ఇదంతా అలా సరే 100 ఎకరాలకి ఏం చేసేవయ్యాను, 40 ఏళ్ళు కఠోరంగా రాక్షసుల్లాగా పొలాన్ని పడేసాను అన్నాడు. చవా మరి మీ కూతురు పెళ్లి ఎలా చేసావు, ఇది ఇదంతా చిన్నప్పటి నుంచి ఏమి తినకుండా బంగారం అంతా పోగేసి ఇవన్నీ చేసి చేసాను అన్నాడు. బాగుంది మరి దేవుడు పొందడానికి ఏం చేసావు అన్నాడు. తలగొప్పుకుంటున్నా పొద్దున్న 7 ఇంటికి 2 నిమిషాలు ప్రార్థన, సాయంత్రం 2 నిమిషాలు ప్రార్థన ఇంటికి చేశాను అన్నాడు. వారి దుర్మార్గుడా నువ్వే చెప్పావు ఆన్సర్, ఎక్కడ కష్టపడ్డావో అక్కడ ఫలితం దక్కింది నీకు, ఎక్కడ కష్టపడలేదో న్యాచురల్గా దక్కరు. సో ఎక్కడ కష్టపడితే తప్పకుండా ఫలితం దక్కింది. నువ్వే రుజువు చేసేవు నువ్వు ఇంత కష్టపడ్డాను ఇంత సంపాదించావు, మరి దీనికి కష్టం ఏది, ఇవన్నీ కష్టం మొదలెట్టాను. చూడండి ఎంత సింపుల్గా సరళంగా. సో మనము చౌకబేరం కోసం చూస్తాము, చిన్న ఒక కొబ్బరికాయ అక్కడ పడేసి 10 రూపాయలు చందా పడేసి మనకి వచ్చేయాలి, అంటే కొండకి ఇంటికి లంకేస్తాం అన్నమాట, తిరిగిపోతే ఇంటికి పోతాం అని లేకపోతే కొండ వచ్చేది. బాబా హ్యాడ్ వన్స్ రిటర్న్ టు మీ అండ్ దిస్ సబ్జెక్ట్ యాజ్ ఫాలోస్. బాబా స్వయంగా డాక్టర్ భరూచాకి ఇలా రాసేరట ఉత్తరం, అది ఇక్కడ చివరి పేరాలో మెన్షన్ చేస్తూ ఉన్నాడు. బాబా వాంట్స్ యూ టు కీప్ ఎ గ్లో యువర్ ఎస్పిరేషన్ విత్ ఎ వార్మ్త్ ఆఫ్ యువర్ లవ్ అండ్ లాంగింగ్ ఫర్ ఎ గోల్ ఆఫ్ ఆల్ ఎస్పిరేషన్. బాబా నీ ఆశయం ఉండే గమ్యాన్ని చేరిపోవాలి అని, దాన్ని ఎప్పుడు ఆరిపోనివ్వకుండా వెలుగుతూ ఉండేలా చూడమని చెప్తూ ఉన్నారు బాబా. అంటే ఇరిచ్చో అదే ఉత్తరం రాశారనమాట. అంటే లోపల భగవంతుడి కోసము మనకుండే తపన ఆరిపోనివ్వకుండా రోజు ఇలా చేతులు అడ్డుపెట్టి ఆరిపోనివ్వకుండా చూసి దానికి కొంచెం ఇది నూనె ఒత్తు ఇవన్నీ పెడుతూ ఉండాలని బాబా అన్నారు. ప్రార్థన, నిరంతర నామస్మరణ ఇవన్నీ ఆ స్పూన్లతో నెయ్యి పోసినట్లు ఎక్కనమాట, ఈ జ్వాల ఆరిపోనియకుండా అలా సంరక్షిస్తూ ఉంటాయి. విత్ స్టాండ్ బోల్డ్లీ అండ్ పేషెంట్లీ యువర్ ఓన్ ఆన్సలాట్ అని యువర్ సెల్ఫ్. నువ్వు తెచ్చుకున్న దరిద్రాలు, గత జన్మల్లో పోగు చేసుకున్న దరిద్రాలు ఈ జన్మలో నేను సహాయం చేస్తూ ఉంటాయి. ఎలాగో నువ్వు చేసుకునేవి భరించే వాటిని, అలాగ భరించే ఎంత కష్టమైనా సరే. బండరా ఎలాగైతే తుఫాన్లో ఏమి ఎరగినట్టు అలా కూర్చుని ఉంటుంది, అది అలా కూర్చుని ఉండు నువ్వు, రాని తుఫాన్లు పోనే, ఎండ కాసేని మండుటెండ కాసేని ఏమి చీలించక నువ్వు అలా ఎరనే అంతే, ఏమన్నా కదులుద్దా బండరాయి అలాగే కూర్చుని అలా కూర్చో అన్నాడు. వి స్టాండ్ బోల్డ్లీ అండ్ పేషెంట్లీ యువర్ ఓన్ ఆన్సలాట్స్ అని యువర్ సెల్ఫ్ ఫార్ ద లవ్ ఆఫ్ సెల్ఫ్. ఎందుకటా నువ్వు ఇవన్నీ చేయాలి, నీ స్వస్వరూపం మీద నీకున్న ప్రేమ కారణంగా అది తెలుసుకోవాలని కదా నీ తాపత్రయం. భరించే ఇవన్నీ కూడా టిల్ యు ఆర్ రివార్డెడ్ అనవేర్ విత్ స్ట్రెంగ్త్ సఫిషియెంట్ టు అన్హుక్ ద యువర్ దట్ యూ హ్యాడ్ హుక్ టు యువర్ సెల్ఫ్. సో చిట్ట చివరికి భగవంతుడు నువ్వు గమనించకుండానే ఆ సత్యాన్ని నీకు ఇచ్చేస్తాట, ఈ నేను అనే దాని నుంచి హుక్కు తీసి బయట పారేస్తావట. అంటే మనం ఆ నేను అనేటువంటి ఇంజిన్కి ఈ హుక్కు తగిలించుకుని వెళ్ళిపోతాం, ఏడ్చుకు వెళ్ళిపోతుంది మనం, దాని నుంచి హుక్కు తీసేస్తే అయిపోయింది మనం, సత్యం మనకి తెలిసిపోయిందంటే. అండ్ వేర్ విల్ బి నాట్ బట్ సెల్ఫ్, మిగిలిందల్లా నా స్వస్వరూపము. ఎవరు గుండెలు చీల్చి చూసినా కూడా లోపల ఉండేది భగవంతుడే, పైన ముసుగులు ఉన్నాయి ప్రతివాడు అంతే, లోపల ఓపెన్ చేస్తే ఒకే స్వస్వరూపం ఉంటుంది, అదేంటి పరమాత్మ. ఎక్స్పీరియన్సింగ్ అండ్ రియలైజింగ్ అండ్ మేకింగ్ అదర్స్ రియలైజ్ ఇట్స్ ప్రిస్టైన్ గ్లోరీ అండ్ ఎటర్నల్ బ్లీస్. అది ఓపెన్ అవగానే ఏముంది, అనంతమైన ఆనందం, నేను భగవంతుణ్ణి అనే సత్యానుభవం అది సొంతం అవుతుంది. బాబా వారికి కృతజ్ఞతలు తెలుపుకుందాం, ఎందుకని ఇంత పుస్తకాన్ని పూర్తి చేయడానికి ఆయన అనుమతి ఇచ్చారు కాబట్టి. అవతార్ మెహేర్ బాబాకి జై.